கருதி மடந்த கருக்கு இல்லைக்கா ஆமா சுக்லாம் பரதர் விஷ்ணுமா ஆ శ్రీ శుభగుప్త నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిది విధియా సాయంత్రం 4:48 వరకు నక్షత్రం శ్రవణం సాయంత్రం 5:31 వరకు వర్షం రాత్రి 9:09 నుంచి రాత్రి 10:35 వరకు రాహుకాలం ఉదయం 10:44 నుంచి ఉదయం మధ్యాహ్నం 12:22 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:27 నుంచి ఉదయం 9:19 వరకు పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట పగలు 12:45 నుంచి పగలు 1:40 వరకు అమృతకాలం తెల్లవారుజామున అయిపోయింది ఆల్రెడీ 5:45 నుంచి మర్నాడు ఆహా ఉందట ఉన్నది 7:14 వరకు మంచిగా ఉన్నట్టుంది కదా కానీ ఇగో ఇది పరిస్థితి రాములోరు భద్రాచలంలో డేంజర్ బెల్స్ ప్రమాదపట అంచున ప్రవాహం 62 అడుగుల అడుగులకు నీటి మట్టం ఏ క్షణమైన 70 అడుగులకు వాన గెరువు గోదావరి దరు డేంజర్ ఉన్న పరిస్థితి అంతా కూడా గోదావరి నది ఉద్రితికి గురువారం భద్రాచలంలో నీట మునిగిన రామాలయ ఆవరణం ఇక్కడ ఈ భద్రాచలం సంబంధించినటువంటి 6 మండలాల ప్రజల్ని సుమారుగా ఏ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని 128 పునరావాస కేంద్రాలకు అక్కడ తరలించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇక్కడ 9,700 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడమని సిఎస్ సోమేష్ కుమార్ నిన్న చెప్పిండు. పంట నష్టం ఇన్ని 1,000 ఎకరాల్లో ఉన్నదని సిఎస్ సోమేష్ కుమార్ అని చెప్తాడు. మంత్రులేమో ఎక్కడ పంట నష్టం లేదని వాళ్ళు చెప్తారు. నేటి నుంచి ఉచిత బూస్టర్ 18 నుంచి 59 ఏళ్ల వారికి కోవిడ్ టీకాలు ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ చొరవ పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు ఇప్పటికైనా కేంద్రం అనుమతించడం సంతోషం అని చెప్పేసి మంత్రి హరీష్ రావు చెప్తున్నాడట. సరోలేదు ఏమైతే విషయం ఏంటంటే బూస్టర్ ఆ డోసులు మిరిగిపోయినాయి ఏం చేస్తున్నారా నాయన అసలు పరిస్థితి ఏంటి అని చెప్తే ఇచ్చినటువంటి మొదటి డోసు రెండో డోసే ఇచ్చేదానికి ఇప్పటి వరకు గతి లేకుండా ఉన్నది. వాటిని పారేసినటువంటి సందర్భాలు వాటిని ఇచ్చినటువంటి డోసులను వేయకుండా ఇప్పుడు మళ్ళా మూడో దాని కోసం మేము అక్కడ నుంచి కేంద్రం కొట్లాడితే మోదీపై కేసీఆర్ వ్యాఖ్యలు కరెక్టే ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టారు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మోదీకి సంబంధించిన ప్రశ్నల వీడియోతో ట్వీట్ చేసిందట. ఎక్కడ కుండలు కొట్టిరా మరి మా ఒడ్లు వద్దు మా ఒడ్లు వద్దు ఓట్లు కావాలన్నా ఉన్నదిగా ఒడ్లైతే మీ ఒడ్లైనవి మన ఉపాధిపై కేంద్రం కత్తి రైతు వేదికలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కల్లాలు పూటిక తీత పనులు తప్పేనట ఉపాధిలో పనులు చేపట్టడం నిషేధమట కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరం రైతుకు వేదికలపై కేంద్ర ప్రభుత్వం కక్ష అని చెప్పేసి అంటున్నాడు కదా ఇదే సంబంధించిన రైతు వేదికలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తున్నట్టు చాలా సందర్భాలు చెప్తే ఉన్నాయి యాక్చువల్గా ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అసలు ఈ నిధులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన 25 లక్షలతో కూడా ఈరోజు రైతు వేదికలో ఒక బార్ షాపును తలపించేటువంటి విధానం వచ్చి మాట్లాడి అక్కడ సిట్టింగ్ రూమ్లకు పరిమితమైనవి ఆ రైతు వేదికలలో ఇప్పటి వరకు ఒక కుర్చీ గది లేదు అలా ఏ అధికారం ఉండాలో కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు అరే సిట్టింగ్ రూమ్ అంటే గుర్తుకొచ్చింది అది ఇదే పరిస్థితి మన దగ్గర అద్భుతం అని చెప్తారు కదా ఎట్లా అద్భుతం ఉందో బస్టాండ్ లో అర్థమవుతుంది కదా కథ అంటే ప్రజలకు ఒకసారి చూపెట్టాలి బస్టాండ్ ఆ విధంగా చూడు మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ బస్టాండ్ ఏ విధంగా మార్చిండు అని చెప్పడానికి ఒకసారి జనాలకు అట్లా చూపెడతారు అన్నట్టు బురదమాయంగా ఉన్నటి అక్కడ చేయడు బాగలేదు కానీ అట్లా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ చూపెట్టాలి కదా